అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో 4వ విడత ఎన్నికలు జరగబో అదే దేశవ్యాప్తంగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. దీనిలో భాగంగా రేపు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతోంది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇంకా నామినేషన్ల స్వీకరణ కూడా మొదలవుద్ది. ఆల్రెడీ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి, నామినేషన్లు వేయడానికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెడీ అయ్యారు, ముహూర్తాలు పెట్టించేసుకున్నారు. కొంతమంది 18వ తేదీ రేపు వేయడానికి రెడీ అవుతున్నారు, కొంతమంది 19, కొంతమంది 22న ఇలా వేయడానికి ఎవరికి వాళ్ళు రెడీ అవుతున్నారన్నమాట. సో గతంతో పోలిస్తే ఈసారి పోటీ చేయనున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుద్ది అని టాక్, అంటే ఇండిపెండెంట్గా ఎక్కువ మంది పోటీ చేస్తారు అనే టాక్ ఒకటి ఉంది. సో ఈ ఎన్నికలు ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుతో పాటు రెండు పార్టీల భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, టీడీపీ అండ్ జనసేన కూటమి ఓడిపోతే జనసేన పార్టీ నడపడం కష్టం, ఆ పార్టీ ఉనికి కష్టం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెల్లా చెదురైపోద్ది, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతారు, కార్యకర్తలు రాజకీయాలు వదిలేసి సైలెంట్ అయిపోతారు వీళ్ళు ఓడితే. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడితే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకెవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఉన్న మ్యాక్సిమం ఆయుధాలను వాడి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాక సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఆయన ఒక్క ఛాన్స్ అని అడగడానికి ఉండదు. ఆయన ఛాన్స్ మిస్ చేసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన నమ్మే అవకాశం ఉండదు. ఈ స్థానం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైతే కాంగ్రెస్ పార్టీ లేవడానికి చూస్తుంది కాబట్టి ఇమీడియట్గా వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు, కొంతమంది బీజేపీలోకి, కొంతమంది టీడీపీలోకి, కొంతమంది మళ్ళీ మన కాంగ్రెస్ బెటర్ అని అందులోకి వెళ్ళిపోతారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు, ఆ పార్టీ వాళ్ళే నమ్మరు. ఎందుకంటే ఇన్నాళ్ళు పంటి కింద రాయిలాగా చాలామంది సహిస్తూ భరిస్తూ వస్తున్నారన్నమాట. సో అందుకే రాబోతున్న ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకమే. సో రేపటి నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 25 డేసే గేమ్ ఉంది కాబట్టి పార్టీలు ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. ఖచ్చితంగా ప్రచారం పీక్స్లో ఉంటుంది. ఇన్నాళ్ళు కాస్త రిలీఫ్గా రిలాక్స్గా ప్రచారం చేశారు, రోజుకు 1-2 సభలు మాత్రమే నిర్వహించారు. కానీ ఈ లాస్ట్ 25 డేస్ అలా ఉండదు, చాలా అగ్రెసివ్గా ఉంటుంది ప్రచారం, నాన్ స్టాప్గా ప్రచారం ఉంటుంది. రోజుకు ఒక 10 నియోజకవర్గాల్లో అయినా సరే మీటింగులు పెట్టాల్సి ఉంటుంది నాయకులు, రెండు పార్టీల నాయకులు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంత సీరియస్గానే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రచారం కూడా ఇన్నాళ్ళు పైపైన అలా ప్రచారం చేస్తూ వచ్చారు. ఎందుకంటే నియోజకవర్గాల్లో అభ్యర్థులు బయటకు వెళ్తే ప్రచారం చేస్తే రోజుకు ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అయిపోతుంది. సో ఇప్పుడు ఎన్నికల టైం దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా ఖర్చు పెరుగుద్ది. అది రోజుకు 20 లక్షలకో 25 లక్షలకో వెళ్ళొచ్చు. అంత ఖర్చు తట్టుకునే పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ మనం చూసుకుంటే రాష్ట్రంలో రాబోతున్న ఎన్నికలైతే మాత్రం కీలకం, అన్ని రకాలుగా కూడా కీలకమే. సో రాష్ట్రంలో ఓటర్లు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. యాక్చువల్లీ ఇంత రాజకీయ చైతన్యం గతంలో ఎప్పుడు లేదు. మనకి 2019లోనూ సోషల్ మీడియా ఉంది, 2014లో కూడా సోషల్ మీడియా ఉంది. 2019లో ముందుగానే ఊహించాం వైసీపీ గవర్నమెంట్ రాబోతోంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అని చాలామంది ముందుగానే ఊహించారు. కానీ ఇప్పుడు ముందుగా ఊహించడం కష్టమవుతుంది. ఎందుకంటే వీళ్ళు కూటమి కట్టి వీళ్ళ బలాన్ని వీళ్ళు రెట్టింపు చేసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చి సంక్షేమాన్ని నమ్ముకొని ఆయన బలాన్ని ఆయన నమ్ముతున్నారు. సో ఈ నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ ఇదంతా అయిన తర్వాత ఎవరెవరు పోటీ, ఆల్మోస్ట్ అభ్యర్థులు అయితే 175 నియోజకవర్గాల్లో కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు అనేది కన్ఫర్మ్ అయింది, తెలిసిపోయింది. కాబట్టి ఆల్మోస్ట్ నేను అనుకోవడం రాష్ట్రంలో ఒక 70% మంది, 70% మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయాలి అనేది దాదాపుగా ఫిక్స్ అయ్యే ఉంటారు. అంటే ఆ పార్టీల అభిమానులు కాకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళల్లో 70% మంది, అంటే రాష్ట్రం మొత్తం మీద ఒక 4 కోట్ల మంది ఓటర్లు అనుకోండి. అందులో ఒక 3 కోట్ల మంది ఏ పార్టీలకు వేయాలో ఏంటనే డిసైడ్ అవుతారు. 1 కోటి మంది ఓటర్లు ఇంకా డిసైడ్ అవ్వరు ఎన్నికల టైంలో, చూద్దాం అప్పుడు ఇప్పుడు అని. ఆ 1 కోటి మందిలో దాదాపుగా 70 లక్షల మంది సో ఇప్పటికి డిసైడ్ అయిపోయే ఉంటారు ఏ పార్టీకి ఓటు వేయాలి అని. కానీ బయటికి చెప్పరు, బయట ఎక్కడ కూడా బయటపడే అవకాశం ఉండదు. ఎందుకంటే బయటపడితే పరిస్థితులు బాగోలేవు, ఏమనుకుంటారో అనే భయంగా ఉంటారన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు అయిన తర్వాత స్వేచ్ఛగా ఈ ఎన్నికలకు సంబంధించిన చర్చలు అన్నీ జరుగుతాయి. అప్పుడు
ఒక వేవ్ అనేది వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనకి మేబీ పోలింగ్ 13వ తేదీ కాబట్టి 6-7 తేదీల నాటికి మనకి రాష్ట్రంలో వేవ్ కంప్లీట్గా ఏ పార్టీ వైపు ఉంది, ఎవరికి అనుకూలం, ఎవరు గెలిచే అవకాశం ఉంది మొత్తం తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.